అందరికి నమస్కారం. మీరు చూస్తుంది తిరుచి శ్రీరంగంలోని జంబుకేశ్వరము. ఈ దేవాలయము పంచభూతాల్లో జిరలింగము. మీరు చూస్తుంది ఆ ఆలయ గజరాజు. మీరు చూస్తుంది జిరలింగము. ఈ దేవాలయము తిరుచి పట్టణానికి శ్రీరంగం టెంపుల్కి పక్కనే ఉన్న జంబుకేశ్వరం చాలా మహిమగల దేవాలయము. అఖండ జ్యోతి గర్భాలయానికి ముందు గజస్తంభం పక్కన ఉంటుంది. ఇది గజస్తంభము. మనకు లోపలికి తీసుకొని ఇవ్వలేదు వీడియో, కాబట్టి మీకు ఇక్కడి వరకే చూపిస్తున్నాను. కానీ స్వామివారు ఎలా ఉంటారో మీకు ఖచ్చితంగా ఫోటో చూపిస్తాను. చాలా మహిమగల దేవాలయము ఇది. గర్భాలయం లోపలికి వెళుతున్నప్పుడు మోగించే డోలు వాయిద్యం ఇదంతా లైను. స్వామివారు చాలా కిందికి వెళ్ళి దర్శించుకోవాలి. అక్కడ మొత్తం చీకటిగా ఉండి స్వయముగా వెలిసిన స్వామి ఉంటాడు. ఒకటే పానవట్టం మీద ఎప్పుడు తడిగా ఉంటుంది. ఈవి యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది తమిళనాడులోని తిరుచి. తిరుచిలో శ్రీరంగం దేవాలయానికి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉన్న జంబుకేశ్వరం దేవాలయానికి వచ్చాము. ఇప్పుడు మీరు చూసిందంతా జంబుకేశ్వరము గుడి లోపలిని దృశ్యాలు. ఇది పంచభూతాల్లో 5వది జిరలింగము జంబుకేశ్వరము. మొదటిది వచ్చి శ్రీకాళహస్తిలో వాయులింగము, కంచిలో పృథ్వీలింగము, అరుణాచలంలో అగ్నిలింగము, చిదంబరంలో ఆకాశలింగము, జంబుకేశ్వరంలో జిరలింగము. ఈ 5టికి యజమాని లింగము కాఠ్మండులో పశుపతినాథు. ఈరోజుతోటి ఈ 5తో పాటు ఆ 6వది యజమాని లింగం కూడా దర్శనం కూడా పూర్తి చేసుకున్నాము. మీరు చూసిన లింగము ఎప్పుడు ఆ పానవట్టం మీద ఆ తడి ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఏదైనా కండువా లాంటిది ఏదైనా అలంకరణ చేస్తే ఒక గంట లోపలనే అవి పచ్చిగా వాటర్లా తడిసిపోయినట్టుగా ఉంటాయి. అందుకే అది జిరలింగము. ఆ వాటరు లింగం లోపల నుంచి వస్తుంటాయి. అది చాలా మహిమగల జిరలింగము స్వయంభు. ఈ క్షేత్రంలో పంచభూతాల్లో 5వ లింగం కాబట్టి ఈ క్షేత్రానికి చాలామంది ఎక్కడొచ్చాయో భారతదేశం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ పంచభూతాలని దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభం కలుగుతుందని పెద్దల విశ్వాసము. ఇది జంబుకేశ్వరము శ్రీరంగము తిరుచి తమిళనాడు. నమస్కారం.